నర్సీపట్నం మండలం అమలాపురం పంచాయతీ శివారు పాత ఉప్పరగూడెం వైసీపీ పార్టీ నుండి 15 మంది కుటుంబాలు, సుమారు 50 మంది కార్యకర్తలు, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు పార్టీ కండువ వేసి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు. అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ, యువత తెలుగుదేశం పార్టీలో చేరటం సంతోషమన్నారు. జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాల వలన అన్ని వర్గాల వారు నష్టపోయారన్నారు. రానున్న ఎన్నికల్లో అన్ని వర్గాల వారు కలిసి జగన్ రెడ్డికి బుద్ధి చెప్పాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు లాలం స్వామి, జడ్పీటీసీ సకల రమణమ్మ, మండల పార్టీ సెక్రటరీ భీమరెడ్డి గోవింద, లాలం గోవింద, పైల గంగాధర్, మేరపురెడ్డి అప్పలనాయుడు, గొల్లు బెన్నయ్య, షెట్టి భాగవనులు, గొల్లు నూకరాజు, నక్కా వెంకట్ తదితరులు పాల్గొన్నారు. అమలాపురం పంచాయతీ పాత ఉప్పరగూడెం గ్రామం నుండి ఒక 15 కుటుంబాలు ఈరోజు అయ్యన్న పాత్ర గారి తాలూకా పని విధానాన్ని బట్టి కానీ, అలాగే ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నటువంటి అభివృద్ధిని చూసి, ఈరోజు నిరంకుశ పరిపాలన, ఈ జగన్ గారి పరిపాలన మీద ఇసుగెత్తి ఈరోజు పార్టీలో చేరడానికి వచ్చినందుకు ఆ కుటుంబాలందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, ఈ రోజున మేము కూడా మీతో పాటుగా కష్టపడతాం, మరలా తెలుగుదేశం ప్రభుత్వాన్ని మనం ఎలాగన్నా తీసుకురావడానికి కృషి చేస్తామని ముందుకొచ్చారు. కాబట్టి వీరందరూ కూడా రేపు జరగబోయే 2024లో జరగబోయేటువంటి ఎన్నికల్లో మరలా చంద్రబాబు నాయుడు గారిని సీఎంగా మనం సీట్లో కూర్చోబెట్టి మరలా మన రాష్ట్రాన్ని మనం కాపాడుకోవడానికి మీ వంతుగా మీరు కృషి చేయాలని ప్రతి ఒక్కరికి కూడా పిలుపునిస్తూ మరొక్కసారి అందరికీ ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. ఈరోజు నర్సీపట్నం తోర్ల మండలం అమలాపురం పంచాయతీ శివారు ఉప్పరగూడెం నుండి వైసీపీ నుండి పాతప్పరగూడెం నుండి వైసీపీ నుండి ఈవేళ 15 కుటుంబాలు జాయిన్ అవ్వడం జరిగింది. ఈ వైసీపీ పాలనలో ప్రభుత్వం తోక వ్యతిరేక విధానాలు, నిరంకుశత్వ పాలన చూసి విసుగెత్తిన వాళ్ళు ఈరోజు టీడీపీకి మద్దతు ఇవ్వాలని ఒక మంచి నిర్ణయం తీసుకొని ఈరోజు మన మాజీ మంత్రివర్యులు అయ్యన్న పాత్ర గారు చేతుల మీదుగా ఆయన హయాంలో పార్టీలోకి చేరడం జరిగింది. చాలా సంతోషం ఉంది. ఏంటంటే నర్సీపట్నం మండలం పాత ఉప్పరగూడెం గ్రామం నుంచి కురవాళ్ళందరూ సుమారు 15 కుటుంబాల నుంచి సంబంధించిన వ్యక్తులందరూ కూడా ఇలా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాను. ఇంకేదంటే ఈ 3.5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అన్ని రంగాల్లో కూడా పూర్తిగా విఫలమవడం జరిగింది. రాష్ట్రం పూర్తిగా నష్టపోయింది. ముఖ్యంగా చదువుకున్న కురవాళ్ళకి కానీ అందరికీ అన్ని వర్గాల వారికి కూడా నష్టం జరిగింది. అందరూ కూడా అన్ని వర్గాల వారు కూడా తప్పు చేసే అని చెప్పి భావించే పరిస్థితి వచ్చింది. ఇవాళ అంచేత ఈవేళ ఆ రోజు మా ఎన్నికల సమయంలో కూడా కురవాళ్ళందరికీ ఎన్నో ఆశలు చూపించారు. 2,40,000 ఉద్యోగులు ఇస్తామని, ఫ్యాక్టరీలు తీసుకొస్తామని అనేకటువంటి వాగ్దానాలు చేశారు. ప్రతి జనవరి నాడు జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు. అది లేదు, ఉద్యోగాలు లేవు, ఫ్యాక్టరీలు లేవు. 3.5 సంవత్సరాలు అయిపోయింది. ఇంకా మహా అయితే సంవత్సరం ఇరవై రోజు 2 నెలలు 3 నెలలు ఉంది. అంతకంటే టైం కూడా లేదు అతనికి. ఈ తక్కువ టైంకి చేసేది లేదు. తప్పుల మీద తప్పులు చేసుకుంటూ వెళ్తున్నారు. రాష్ట్రం నష్టపోయింది.